దళితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు బీజేపీ దళిత మోర్చా నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ దళిత మోర్చా నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీనిచ్చి విస్మరించారన్నారు. అర్హులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 7 సంవత్సరాలుగా దళితులను మోసం చేయడం, దళితులను దగా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నాడనే విషయాన్ని జగిత్యాల దళిత మోర్చా నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్ లోన్లలో దళితులకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా దళిత సమాజంలో మాలలు, మాదిగలు, అనేక రకాల ఉపకులాలకు చెందినటువంటి నా దళిత సమాజం అంతా కూడా అనేక సంవత్సరాలుగా ఉపాధి లేక, తినడానికి తిండికి లేక, వాళ్ళ పిల్లలను చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు. రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా మా దళితుల బతుకులు మారుతాయంటే మా దళితుల బతుకులు అంతకు అధ్వాన్నంగా తయారై పెనంలోంచి బయలుపడ్డట్టు ఈ రాష్ట్రంలో ఇప్పుడుంది.